శుభవార్త. దిగివచ్చిన బంగారం ధర లేటెస్ట్ రేట్లు ఇవే. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. పసిడి రేటు పడిపోయింది. బంగారం ధర బాటలో కాకుండా వెండి మాత్రం అక్కడే స్థిరంగా నడిచింది. హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 110 రూపాయల తగ్గుదలతో 47,670 రూపాయలకు క్షీణించింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. 100 రూపాయల క్షీణతతో 43,700 రూపాయలకు చేరుకుంది. బంగారం ధర తగ్గితే వెండి రేటు మాత్రం అక్కడే స్థిరంగా ఉంది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ వెండి 71,900 వద్దనే కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ స్తబ్దుగా ఉండడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధర పడిపోయింది. ఔన్స్ కు 0.14% తగ్గుదలతో $1,764 క్షీణించింది. బంగారం ధర దిగి వస్తే వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. ఔన్స్ 0.25% క్షీణతతో $28.89 చేరుకుంది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బలనం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు, బాండ్ ఇళ్లు వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపిస్తాయని గమనించాలి.